నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే తీపి కబురుని అందించారు డైరెక్టర్ క్రిష్. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కొడుకు సినిమాల విషయంలో నందమూరి బాలకృష్ణ ఏ నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది ప్రస్తుతానికి అందరికీ ఆసక్తికరంగానే ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాలకృష్ణ తన కొడుకుని ఏ విధంగా పరిచయం చేస్తారు అనే దానిపై ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు. అయితే మోక్షజ్ఞ మాత్రం ఈ మధ్యకాలంలో ఎక్కువగా బయట కనబడుతున్నారు. సినిమాకు సంబంధించి ఆయన నటన ప్రాక్టీస్ కూడా చేస్తున్నారని అలాగే యాక్టింగ్ స్కూల్కి కూడా వెళ్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం ఏంటి అనే దానిపై నందమూరి అభిమానులు కూడా స్పష్టత లేదు. ప్రస్తుతం మోక్షజ్ఞ ఒక ప్రముఖ దర్శకుడి వద్దకు వెళ్తున్నారని అక్కడ కొన్ని పాటలు నేర్చుకుంటున్నారని త్వరలోనే ఆయన సినిమాను ప్రకటించే అవకాశం కూడా ఉందని అందరూ భావిస్తున్నారు. అయితే బాలకృష్ణ కుమారుడు సినిమా విషయంలో క్రిష్ ఆసక్తి చూపిస్తున్నారని ఇప్పటికే బాలకృష్ణ కుమారుడికి తగిన విధంగా కథ కూడా సిద్ధం చేసి ఉంచారని అని అంటున్నారు. ఈ కథ ఇప్పటికే పూర్తయిందని కూడా సమాచారం. నిర్మాతగా ఈ సినిమాకు బాలకృష్ణ సతీం అని వ్యవహరించే అవకాశాలు ఉండొచ్చని అలాగే చిన్న కుమార్తె కూడా ఈ సినిమాలో పెట్టుబడి పెట్టండి అని అంటున్నారు. ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటనే దానిపై స్పష్టత లేకపోయినా ఈ సినిమాలో బాలకృష్ణ మోక్షజ్ఞకు తండ్రిగా నటించే అవకాశాలు ఉన్నాయని త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించవచ్చు అని టాలీవుడ్ వర్గాల మాట. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది, సినిమా నిర్మాత ఆలోచనలు ఎలా ఉంటాయి, బాలకృష్ణ ఈ సినిమాలో ఎలాంటి పాత్ర పోషిస్తారు అనేది తెలియాల్సి ఉంది. అయితే మోక్షజ్ఞకు జూనియర్ ఎన్టీఆర్ కూడా పాటలు చెప్తున్నారని, ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి తరచుగా మోక్షజ్ఞ వెళ్ళి వస్తున్నారని అంటున్నారు. మరి మోక్షజ్ఞ ఎంతవరకు నిరూపించుకుంటారో కాలమే చెప్పాలి.